తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కార్యకర్తలకు నాయకులకు ఆత్మస్థైర్యం కలిగించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు ప్రస్తుతం మీ ఆడపడుచుగా మీ ఇంటికి కార్యకర్తకు అండగా అనే పేరుతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు కడపలో నిర్వహిస్తున్న కార్యక్రమం ఎలా జరుగుతుందో మాజీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులను మా నైన్టీ న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రపు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారితో ఉన్నాం అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు ఆత్మస్థైర్యం లోపించిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులని కార్యకర్తలను ఉత్తేజపరచడానికి వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమం పేరు వచ్చి ఆడపడుచుగా మీ ఇంటికి కార్యకర్త కడ్డగా అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారో మేడం గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం అసలు ఈ కార్యక్రమాన్ని దేనికోసం స్టార్ట్ చేశారు అందరికీ నమస్కారం తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము పనిచేసిన తర్వాత గవర్నమెంట్ మారింది ఇప్పుడు జగన్ గారు వచ్చారు వారి పరిపాలన పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు చూడటం జరిగింది కానీ ఎవరికీ కూడా తృప్తిగా లేదు అన్ని చోట్ల కూడా ఎక్కువ అన్ని విధాలా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది దాన్ని మేము చూసి వేళ మేము చంద్రబాబు నాయుడు గారు పట్టిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో మా ఇద్దరం కూడా మీ ఆడబుడుస్ మీ ఇంటికని పెట్టుకుని ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలతో కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో అన్నీ మేము అందరం కూడా కూర్చొని మా కాకినాడ రోరల్ నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి గ్రామం వెళ్తున్నాం అక్కడ వారితో కూర్చొని మాట్లాడుకుని వారికి భరోసా ఇస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనేసి కోరికతో అందరూ కూడా ఈవేళ ముందుకు వస్తున్నారు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మేము ఇప్పటివరకు కూడా ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టుకుని అక్కడ అన్నీ చేయటం జరిగింది కానీ ఈవేళ మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలంటే ఏం చేయాలనేసి ఆలోచనలో సత్యబాబు గారు నేను కూడా కూర్చుని ఇలా చేసుకుంటే బాగుంటుందని చేసి జరు అనటం జరిగింది అలాగే ఇప్పుడు అందరం కూడా ఇంచుమించు మేము ఇరవై రోజుల మట్టిన తిరుగుతున్న ప్రతి కార్యకర్త కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు వా కొడుకు కోడలు పిల్లలతోటి వారు మంచి చెడ్డలు అడిగి తెలుసుకుని అన్నీ కూడా చక్రంగా జరుగుతున్నాయి వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మేము ఓడిపోయామనేసి ఒక రెండు నెలలు మూడు నెలలు నేను అయితే బాధపడ్డాను కానీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా మాకు భరోసా ఇచ్చి మీరు ఓడిపోలేదండి మీరు నెగ్గినెట్టే లెక్క మాకు మీరు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు వారందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేము వారి ఇంటికి వెళ్ళి వారు ఇచ్చిన డ్రింక్ కానీ టీ కానీ తాగి అన్నీ కూడా సక్రంగా చేస్తున్నాం దాని గురించి మేము అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రావాలని అందరూ కూడా కంకరం కట్టుకున్నారు ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా మీరు సందర్శించి కార్యకర్తలని నాయకులను కలనున్నారా మొత్తం ఎస్ అందరినీ కలుస్తాం మూడు నెలలు కాబట్టి ఐదు నెలలు అన్నా పెట్టుకుని అందరినీ కలుస్తాం అన్ని కుటుంబాలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం దగ్గరికి ఎన్ని అయితే ఉన్నాయో అన్న దగ్గరకు కూడా వెళ్తున్నాం అందరూ కూడా మాకు స్వాగతం పలుగుతున్నారు అందరూ కూడా నాకు బొట్టు పెట్టి జాయిట్ మొక్కిస్తున్నారు అన్నీ కూడా సక్రంగా మాకు జరుగుతున్నాయి మేము నెగ్గినట్టే ఉంది మాకు ఇప్పుడు ప్రధానంగా ఈ గొర్రెడి గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి పనులకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీ కార్యకర్తల నుంచి కావచ్చు మీ నాయకుల నుంచి కావచ్చు ఇక్కడ గొరిపూడి గ్రామం వచ్చేటప్పటికి ఎక్కువ అభివృద్ధి పనులు మేము ఎక్కువ చేయడం జరిగింది దాని మీద ఎలాంటివి చేశారు ఇక్కడ ఇక్కడ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ పంచాయతీ బోర్డు బిల్డింగులు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏమున్నాయో అంగన్వాడి బిల్డింగులు అన్నీ కూడా మేము చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న లీడర్స్ మాకు ఇది కావాలని అడిగిన వెంటనే మేము కూడా ఫండ్స్ తెచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఫండ్స్ ఇచ్చారు అన్ని వేధాల మేము గొరిపడే కాదు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తాం ఆ అభివృద్ధి వేల మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా గతంలో అనుకున్నట్టు స్టేట్లోనే నెంబర్ వన్ పొజి పొజిషన్లో ఉందని అప్పట్లో అనుకునేవారు మీరు చేసిన అభివృద్ధి వల్ల ఇప్పుడు ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ వెంట ఉన్నారని మీరు అనుకుంటున్నారు నా లెక్క ప్రకారంగా నలభై తొమ్మిది గ్రామాల్లో కూడా ఏ ఒక్క కార్యకర్త బయటకు పోలా నేను ఎన్నికలైన తర్వాత ఏడెనిమిది నెలలు కొంచెం మనస్తాపం చెంది కార్యకర్తల మనోభావాలు ఎలాగుంటాయో అని భయపడి బయటకు రావటం రాకపోవటం జరిగింది ఎవరో ఆశించిన వాళ్ళో మేము ఈ నియోజకవర్గంలో ఎవరు దూరం అయ్యారు అంటే ఎవరైతే ఎగ్నెట్ పార్టీగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మీకు మాకు ఈ ఐదు సంవత్సరాలు కలిపి పనిద్దాం రండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోండి ఎవరినైతే పిలిపించామో వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీకి వెళ్ళారు తప్ప మా దాంట్లో చెల్లిని వాళ్ళు లెక్కల మీద ఉన్నారు ఒకరిద్దరు వాళ్ళు కూడా పదవు చెందిన వాళ్ళు ఎక్కడా కూడా లేరు బయటకు వాళ్ళు కారణం ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరికి ఏది కావాల్సి వచ్చినాడు ఏ పార్టీ అవని మా దగ్గరికి వచ్చి కార్యక్రమం కావాలి అంటే ఏ పార్టీ అని సంబంధం లేకుండా ఇచ్చాము ఇవాళ ఎక్కడ కూడా మాకు నెగిటివ్ అనేది లేదు ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు అభివృద్ధి చేశారమ్మా మీరు చేసింది ఇక్కడ అభివృద్ధి మళ్ళీ వాళ్ళకి ఎవరు కూడా కొబ్బరిగా కొట్టినట్టు కానీ ఒక సిమెంట్ రోడ్ వేసినట్టు కానీ ఒక కార్యక్రమం వేసినట్టు కానీ లేదు మనం కట్టిన మీం కట్టిన బిల్డింగుల్లో రైతు భరోసాలను లేకపోతే సచివాలయాలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసింది తక్కువ ప్రతి వారు కూడా ప్రశ్నిస్తున్నారు గతంలో చేసిన అభివృద్ధిని పోల్చుకుంటున్నారు వాళ్ళ గ్రామస్తులు అది మాకు సాటిస్ఫాక్షన్ మేము కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది రాజకీయ నాయకుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఎంతకాలం పరిపాలించారు కాదు పరిపాలించిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజల మన్న పొందే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మళ్ళీ ఒకవేళ కర్మ కొలిది ఓడిపోతే ఈ గ్రామం వచ్చినప్పుడు అమ్మా నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి మీరు చేసిందే తప్ప మాకు ఎవరు చేయలేదు అని సాటిస్ఫాక్షన్గా ఎదురొచ్చి పలకరించే విధానం కావాలని కోరుకున్నాం అదే జరుగుతూ ఉంది ఇవాళ మేము ఏదైతే కోరుకున్నామో భగవంతుడు మా నోట్తో అనుకుంటున్నాను నేను మీరు ఓడిపోతారు అని ముందుగానే మాకు సూచనలు ఇచ్చి ఆ నోట్ అంటే మా మాట ఆ వాక్కు మాతో అనిపించాడు ఒకవేళ ఓడిపోయినప్పుడు ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు ఒక అనుకో ఒక పుష్పవతి ఫంక్షన్కో ఒక పెళ్ళికో ఒక చావుకో ఒక పబ్బంకో వచ్చినప్పుడు అక్కడున్న ప్రధానికం అందరూ కూడా తల్లి నువ్వు బాగా చేసావు నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేదు అని మెచ్చుకునే విధానం కావాలనుకున్నాం అదే అదే మాకు చరస్థాయిగా మిగిలింది ఇవాళ మీ గురపూడి గ్రామం వచ్చారు కదా మాజీ ఎమ్మెల్యే గారు అయితే మీ గ్రామంలో అభివృద్ధి జరిగింది మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీకు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు అంటే మేడం గారు మీ ఇంటికి వచ్చారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నా మా ఇంటికి ఆడబడి వచ్చినట్టుగా ఉంది మా ఊరికి చాలా అభివృద్ధి జరిగింది మా ఇంటికి వచ్చినంతగా హ్యాపీగా ఉందండి సార్ ఒక ఒక కార్యకర్తకి ఒక నాయకుడిగా చెప్పారు అండి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికి సారు వచ్చారని చెప్తున్నారు సారు ఇలాంటి పర్యటన చేయడం వల్ల మీ మీ గ్రామస్తులు కావచ్చు లేకపోతే మీ కరప నాయకులు కావచ్చు ఏ విధంగా ఉంది మాకు మా గోరుపూడి గ్రామానికి విచ్చేసినటువంటి పిల్ల అంతలక్ష్మి సర్పా గారికి బ్రహ్మాండమైన స్వాగతం పలకడం జరిగింది ఈరోజు ఆడబడుచుగా మీ ఇంటికి వస్తున్న కార్యక్రమం గురించి ఇవాళ మా కార్యకర్తలు అందరూ కూడా మరి ఇంత వేలో కూడా గొరుపుడిలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఆరు వందల ఇరవై ఓట్లు మెజార్టీ రావడం జరిగింది టీడీపీకి మరి అలాగే మా గ్రామానికి ఏది కావాలన్నా కూడా పది మంది వెళ్తే మాకు ఈ రోడ్డు కావాలంటే రోడ్డు ఏది కావాలంటే డోక్రా బిల్డింగ్ కావాలంటే డోక్రా బిల్డింగ్ పది లక్షలు ఇటు కట్టడం అలాగే కమ్యూనిటీ హాల్ అలాగే రజకులకి దోబిగాటు అలాగే ఏ కులానికి ఏది కావాల్సి వచ్చినా గొరుపుడు మా గ్రామం చాలా విశాలమైందండి సార్ ఇప్పుడు ఎలా పర్యటించడం మీకు ధైర్యంగా అనిపిస్తుందా లేదా ఇలా పర్యటించడం వల్ల మాకు కార్యకర్తల్లో ఒక ధైర్యం అంటూ ఏర్పడింది మాకు ఒక నాయకుడు ఉన్నాడు ఇప్పుడు వరకు అంటే కొద్దిగా శబ్దతగా ఉండి మళ్ళాగా మా కార్యకర్తలు కూడా ఏదో అలా ఉన్నాం మా నాయకుడి ఇప్పుడు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మేము కూడా గట్టిగా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు మా కార్యకర్తలు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నదండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు కరప మాజీ జడ్పీటీసీ సింహాద్రి గారు కూడా ఉన్నారు సింహాద్రి గారు చెప్పండి గతంలో అంటే మీరు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న రాజకీయాన్ని ఇప్పుడు సారు మేడం గారు ఇలా పర్యటించడం వల్ల మీలో ఏమైనా ఉత్సాహం ఏమైనా వచ్చిందని మీరు అనుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున కడప కాకినాడ నియోజకవర్గం కరప మండలం గురుపూడి గ్రామంలో పర్యటించడం ఈ సందర్భంగా ఇప్పుడు గతం ఇప్పుడు పంతొమ్మిది నెలలు జరుగుతుంది వైసీపీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ఏదో గొప్పలు చెప్పుకుంటుంది మేము ఏదో చేస్తున్నాం నారత్నలో నైంటీ పర్సెంట్ అన్నారు తప్ప ఇవాళ గతం ఉన్న పథకాలన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ అవుని బీసీ కార్పొరేషన్ అవినాయి ఓసీ కార్పొరేషన్ అవని అటు మామూలుగా చంద్రన్న భీమా అలాగే అనేకమైన పథకాలు ఆ గతం జరిగే పథకాలను ఆఫ్ చేసి ఇవాళ కొత్త పథకాలు పెట్టి మేము ఏదో చేసామని చెప్తున్నారు ఎప్పుడైనా ఏ నాయకుడైనా మంచి చేయాలంటే గతం జరిగి పథకాలన్నీ నడుపుతూ వాళ్ళ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు నడిపడి ఆ నాయకుడు గొప్పడు ఇవాళ ఒక్కసారి చూసుకోమాలంటే ఏ పథకాలు చే గతం జరిగినా ఏం జరుగుతున్నాయో చెప్పమని అంటే ఇవాళ మా జనరల్గా మా కాకినాడ వాళ్ళ నియోజకవర్గంలో మా శా శాసనసభ్యులు మంత్రివర్యులు మా కురసాల కన్నబాబు గారు ఉన్నారు ఇవాళ ఇవాళ వ్యవసాయ మంత్రి అయినా ఇలా వ్యవసాయానికి ఏమి ఇచ్చారో ఒకసారి చెప్పాలంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ రైతాంగానికి చిన్నటాట్లు కానీ పెద్దటాట్లు కానీ ఆయిల్ ఇంజిన్ కానీ బ్యాటర్స్ బయర్లు కానీ తార్పాలు కానీ రైతుకి ఏం కావాలి సబ్సిడీ మీద పూర్తి స్థాయిలో రైతుకు అందజేయడం జరిగింది ఇవాళ ఒక ట్రాక్టర్ కానీ లేకపోతే ఏదైనా పనిముట్లు కూడా ఏ ఒక్క రైతుకి ఇచ్చే సందర్భం లేదు ఇవాళ గొప్పలు చెప్పుకోనిక ఈ ప్రభుత్వం తప్ప ఏది చేసేది లేదు మేడం గారు సార్ ఇక్కడ పర్యటించిన వల్ల మీకు కార్యకర్తలో కానీ నాయకుల్లో కానీ ఎలాంటి ధైర్యం వచ్చింది ఎలాంటి భరోసా వచ్చిందని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇంత కష్టపడి మనం పనిచేసాం ప్రభుత్వం ఓడిపోయింది ఏటి పరిస్థితి చాలా సందిగ్ధంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఉండటం జరిగింది అయితే ఈ కొంతకాలం జరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి ఏంటి తెలుసుకోవాలి కార్యకర్తల మనోభావాలు ఎలాగున్నాయి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకున్న దేశంతో ఈ మీ మీ ఆడబుడిసి మీ ఇంటి కానీ కార్యక్రమం పెట్టి మా ఎమ్మెల్యే గారు అన్నదశిబాబు గారు ఇలా రావడం మీకు ఎలా అనిపించింది తిరగడం జరుగుతుంది దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది కారణం ఏంటంటే తిరిగి సత్యబాబు గారు తిరిగితే లేదు ప్రభుత్వం వదిలేసారినట్టుగా రకరకాలుగా చాలామంది కార్యకర్తలు చెప్పుకునేవారు ఇప్పుడు వెళ్ళడం వల్ల కార్యకర్తలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మామూలుగా కాదు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఈ ఇంటికి వెళ్దాం ఆ ఇంటికి వెళ్దాం మా ఇంటికి రండి అని చెప్పి అంటున్నారు అయితే గతం ఎలక్షన్లో మేము పంతొమ్మిది ఎనభై మూడు ఎన్టీ రామారెట్ పెట్టుకుని తిరిగాము కానీ మా కార్యకర్తలు చాలా మంది మాకు తెలియవు ఎందుకంటే ఎవరి ఇంపార్టెంట్ నాయకులు గ్రామంలో ఒకళ్ళ దగ్గర కూడా చెల్లిపోయేవాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా ఏమవుతుందంటే ఇలా కింద తాయి కార్యకర్త ఇంటికి కూడా వెళ్ళడం వల్ల ఓ ఈ కార్యకర్త ఇల్లు ఇక్కడ ఉందా ఈ కార్యకర్త వెళ్ళాలని భావం కూడా ఇవాళ తెలుస్తుంది చాలా హ్యాపీగా కార్యకర్తలు కానీ మేము కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది మాజీ ఎంపీటీసీ గోవిందరాజు గారు మనతో ఉన్నారు అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అంతలక్ష్మి గారు ఇప్పుడు ప్రతి గ్రామంలో పర్యటించిన వల్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు పిల్ల అనంత లక్ష్మి గారు వచ్చి ఇలా తిరుగుతున్నారు కదా మీ కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ ఎలాంటి స్పందన ఉంది సభ నమస్కారం మా ఎమ్మెల్యే గారు మీ ఇంటికి మీ ఆడబడుచుగా వస్తున్నానని ఆవిడ మంచి ముహూర్తం పెట్టుకుని బయలుదేరారు అది బాగా మంచి సక్సెస్ అయింది నాకైతే మహా సంతోషంగా ఉంది ఇచ్చేది ఒక ఆడబడుచుగా మీ ఇంటికి వస్తున్నాను అని ఆవిడ వచ్చి మా ఆశ్రయాలు తీసుకుని ఆవిడ ఇలా తిరగడం చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు చేతంటే ఓడిపోయిన ఇంట్లో కూర్చోకుండా మేడం గారు మళ్ళీ మేము ఉన్నాం అని ఇంటింటికి తిరిగి ఆ ఇంటికి వచ్చి మా మంచిట్లన్నీ తెలుసుకొని మాతో కూర్చొని ఫోటోలు తీయించుకొని మమ్మల్ని మంచి హ్యాపీ చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మరో ఎంపీడీసీ వాసనశెట్టి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మీ గ్రామంలో పర్యటించడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీకు ధైర్యంగా ఉందా లేదా అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు గురుపు కరప మండలం గురుపుడు గ్రామంలోని మా మాజీ మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు పిల్లన లక్ష్మీ ప్రసద్పా గారు మా గురుపుడు గ్రామం వచ్చారు ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ అయ్యే నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారన్నది టీడీపీ కార్యకర్తలని ఎక్కడ చూసినా బెదిరింపులు జరుగుతున్నాయి అలాగే కాకుండా మా ఎమ్మెల్యే గారు మాతో ఉండి ప్రతి కార్యకర్తని కలుసుకోవాలి వాళ్ళకి ధైర్యం నింపాలనే కార్యక్రమం మీ ఇంటికి వస్తున్న ఆడబోడుస్గా కార్యక్రమానికి మొదలుపెట్టి మరి మా కార్యకర్తలు ధైర్యం చేస్తూ చెప్పారు ఆ ధైర్యంతో ముందుకు పోతున్నాం మాకు చాలా హ్యాపీగా ఉంది మా గురుపుడు గ్రామంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ కార్యక్రమం అడిగినా మాకు కాదనకుండా చేశారు మంచి అభివృద్ధి జరిగింది మాది పల్లె పల్లెటూరు గ్రామం బాగా పల్లెటూరు గ్రామం అలాంటిది సిమెంట్ రోడ్లు వేయించుకున్నాం నైన్టీ ఒక సిక్స్టీ శాతం మాకు రోడ్లు అయిపోయినాయి మళ్ళీ ఇదే ప్రభుత్వం అక్కడ కావాలని మేము కోరుకుంటున్నాం మా కార్యకర్తలు అందరూ కూడా పోసగించి మరింత తెలుగుదేశం ప్రభుత్వానికి సీవతను అందించి మరి వచ్చే ఎలక్షన్ కూడా మేమంతా పట్టుదల మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి విత్నాలు గోపాల్ గారు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు మేడం గారు సారు కాకినాడ రోరల్ నియోజకవర్గంలో తేరడం వల్ల మీ పార్టీ కేడరు రెట్టింపు ఉత్సాహంతో వచ్చే ఎలక్షన్లో పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారా తప్పనిసరిగా అండి ఈవేళ ఈ కార్యక్రమం బట్టి సుమారు ఇరవై రోజులుగా ఆయనతో ఎమ్మెల్యే గారితో అనంతలక్ష్మి గారితో తిరగటం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ ప గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల కాలంలో ప్రజలకు దూరంగా ఉన్నాం కార్యకర్తలకు దూరంగా ఉన్నాం నాయకులు కార్యకర్తలు ఎలా ఉన్నారు మన ప్రజలు ఎలా ఉన్నారు ఓడిపోయిన తర్వాత ఓడిపోయినా సరే మన ప్రజల మనసు మనం ఎప్పుడూ ప్రజాసేవకే మనం మన పార్టీ కానీ మన నాయకుడు అధినాయకుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అవసరం ఇంట్లో కూర్చుంటే బాగోదు మన ప్రజల మనిషిం కాబట్టి నిరంతర ప్రక్రియగా మన ప్రజల వద్దలకి వెళ్ళి మన మన కార్యకర్తలకి భరోసాగా మనోధైర్యాన్ని ఇచ్చి అమ్మ మీరే కంగారు పడకండి మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న ఉద్దేశంతో మీ ఇంటికే మీ ఆడబడిచనే కార్యక్రమం పెట్టిన తర్వాత అపురూపమైన స్పందన ఎక్కడ చూసినా ఏ కుటుంబం వెళ్ళినా సరే అరే మా నా ఆడబడుసు మన ఇంటికి వస్తుంది పండక్కి ఒక ఆడబడుసు మన ఇంటికి వస్తే ఎంత ఆనందపడతామో సంక్రాంతికి ఆ సంక్రాంతి ఆనందపడే విధంగా కార్యకర్త ప్రతి కార్యకర్త నాయకుడు కూడా అంత ఆనందంగా పడుతున్నారు పిల్లాంత లక్ష్మీశత్వారు వెళ్తుంటే ఘనస్వాగతం అపరూపమైన స్పందన ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అపరూపమైన స్పందన అమ్మ మీరు ఎందుకు ఓడిపోయారు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రతి కార్యకర్తలో కూడా ఒక ఆందోళన కార్యక్రమం ఉంది ఆందోళనకరమైన విధి ఉంది కానీ ఎలా ఫీల్ అవుతున్నా చెప్పండి సారు మేడం ఇలా పర్యటించిన వల్ల కార్యకర్తల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ ఉత్తేజం వచ్చే అవకాశం ఉందా గత గత నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు ఉత్తేజం వచ్చిందా లేదా బ్రహ్మాండమైన ఉత్తేజం వచ్చిందండి ఎక్కడికి వెళ్ళినా అపూపమైన స్పందన ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా బొట్టు పెట్టి అమ్మ మీరు కంగారు పెట్టకండి తప్పనిసరిగా మీరు మళ్ళీ మన రామరాజ్యం వస్తుంది నిన్నే కపిలతీర్థం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ఆ స్పందన విధానంగానే కంటిన్యూ అవుద్ది ఎమ్మెల్యే గారు ఈవేళ పదహారు వందల కోట్ల రూపాయల అభివృద్ధి రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ జరగలే అభివృద్ధి మన ఆడబడిచేనటువంటి అనంతలక్ష్మి గారు చేశారు ఆ అభివృద్ధికి అనుకూలంగా ఇంత గొడవలు అసలు కొత్త అవకాశం జగన్ గారిని ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఇచ్చారు తప్ప ఇది ఓటమి కాదు ఇది గెలుపు అనంతలక్ష్మి గారు తప్పనిసరిగా మరీ భారీ మెజారిటీతో గెలుస్తారని మా ఆశ అయితే ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు మనోభావాలు కూడా తెలుసుకోవడం జరిగింది మేడం గారు ఇప్పుడు కరప నియోజకం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు తిరిగిన తర్వాత మీరు గతంలో చేసిన అభివృద్ధి పనులు కార్యకర్తల ద్వారా మళ్ళీ ప్రజలకు చెప్పడం జరుగుతుందా లేదా తప్పనిసరిగా చెప్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళే ముందుకు వస్తున్నారు మీరు చేసిన అభివృద్ధి అయినమ్మ వేళ మేము రోడ్లు నడిచిన ఒక ఇంట్లో ఇప్పుడు ఒక ఒక ఇంటికి వెళ్ళాం వాళ్ళకి లోన్ ఇచ్చాం ఇల్లు ఆవిడ అదే అంటుంది మీరు ఇచ్చిన లోన్లో మేము అమ్మ అదే గేది చచ్చిపోయింది గేట్కి మళ్ళీ ఎనభై వేలు ఇప్పించాం ఎందుకంటే మన గవర్నమెంట్ లేకున్నా మేము మేము ముందు చేస్తున్న దాని మీద ఎవరు చేస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీ వల్ల నేను ఇంట్లో ఉన్నాను మీ వల్ల మేము గేదెని కొనుక్కుని పాలు తీసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా మేము చేసిన అభివృద్ధి మా ముందుకు వచ్చి చెప్తున్నారు ఓకే రాష్ట్రంలో ప్రతిపక్షాలను అధికార పక్షం అక్కడక్కడ కొంతమంది దాడులు జరుగుతున్నాయి అయితే ఇక్కడ కాకినాడ రూరల్లో అలాంటి పరిస్థితులు లేకుండా కాకినాడ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని భరోసా కల్పించేందుకు పార్టీ శ్రేణులని కార్యకర్తలను కూడా ఇంటింటికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కలవడం జరుగుతుంది ఇది రాష్ట్రంలోనే వివిధ కార్యక్రమంగా స్థానికంగా చెప్పుకుంటున్నారు